తెలంగాణలో లాక్డౌన్ ఇవాళ నుంచి అమలు కానుంది. దీంతో వేరే రాష్టాలకు ఇతర జిల్లాలకు వెళ్లే వారికి ఈ పాస్ విధానం ద్వారా ప్రత్యేక పాసులు అందజేయనున్నట్లు డీజీపీ ఎం మహేందర్ రెడ్డి తెలిపారు. అత్యవసర పరిస్థితుల్లోనే అందజేసే ఈ పాస్ల కోసం పోలీసు పోర్టల్ .tspolice.gov.in అనే వెబ్సైట్ ద్వారా అప్లై చేసుకోవాలని సూచించారు. అత్యవసర పరిస్థితులకు గాను లాక్డౌన్ సడలించిన సమయంలో కాకుండా ఇతర సమయాల్లో ప్రయాణించే వారికి మాత్రమే పాసులను జారీ చేస్తామని తెలిపారు. ఇతర రాష్టాలకు, రాష్టంలోని ఇతర జిల్లాలకు వెళ్లే వారికి సంబంధిత పోలీసు కమిషనర్లు, ఎస్పీలు మాత్రమే పాసులను జారీ చేస్తారని తెలిపారు. అయితే ఇతర రాష్టాల నుండి తెలంగాణ రాష్ట్రానికి వచ్చే వారికి మాత్రం సంబంధిత రాష్టాల నుండే పాసులు జారీ చేస్తారని అన్నారు. హైదరాబాద్లో ఒక కమిషనరేట్ నుండి మరో కమిషనరేట్ పరిధికి ప్రయాణించే వారికి ప్రయాణం ప్రారంభమయ్యే పరిధిలోని కమిషనరేట్ నుండే పాసులు జారీ చేస్తారని వివరించారు. లాక్డౌన్ సడలింపు సమయమైన ఉదయం 6 గంటల నుండి 10 గంటల్లోపు ప్రయాణించే వారికి ఏ విధమైన పాసులు అవసరం లేదని స్పష్టం చేశారు. రాష్టంలోని ఎక్కడి నుండైనా పేర్కొన్న వెబ్సైట్ ద్వారానే ఈ పాస్ కొరకై దరఖాస్తు చేసుకోవాలని తెలిపారు.